వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో వాడు ఎలా క్వశ్చన్ ఇచ్చాడా, ఇలా క్వశ్చన్ ఇస్తే మనం ఏం చేయాలరా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో జాగ్రత్తగా విన్నా, ఎలా ఇచ్చినా ఒకటేనమ్మా. ఓకేనా, క్వశ్చన్ రెండు పర్పస్లో ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం, ఒకటే ఆన్సర్. సో ఈ ప్రతి దానిలో వై కామన్గా ఉంది, వై బయటికి తీసే, వై బయటికి తీసే డి స్క్వేర్ డి ప్లస్ వన్. ఇది ఏ ఫార్మేషన్లో ఉందిరా అన్న, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజీ జీరో ఫార్మేషన్లో ఉంది. ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకో, ఎఫ్ ఆఫ్ ఎం ఈజీ జీరో అంటే డి ప్లస్లో ఉండమని ఎంఐ అయిపోదాం, ఎం స్క్వేర్ ప్లస్ ఎమ్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దీన్ని నువ్వు రూట్స్ కట్టాలనుకుంటే విడదీసి కట్టలేము, అప్పుడు మనకు రూట్ కట్టడానికి ఒక ఫార్ములా ఉంది, మనం 10వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాం ఈ ఫార్ములాని, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములాస్. మైనస్ బి అంటే ఎమ్ ముందున్న కోఎఫిషియంట్, ఏమీ లేకపోతే ఒకటి, మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి అంటే వన్, వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ అంటే ఫోర్, ఏ అంటే ఎం స్క్వేర్ ముందున్న కోఎఫిషియంట్ వన్, సి అంటే వన్ బై టూ, ఏ అంటే వన్. సో మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ వన్ మైనస్ ఫోర్ అంటే మైనస్ బై టూ. సో ఎప్పుడు కూడా రూట్ మైనస్ వన్ వాల్యూ ఐకి ఈక్వల్ అవుతుంది. రూట్ మైనస్ త్రీని రూట్ మైనస్ వన్ ఇంటూ రూట్ త్రీ కింద రాయొచ్చు. సో రూట్ మైనస్ వన్ అంటే ఐ రూట్ త్రీ. సో మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ ఐ బై టూ. సో నీకు ఈ విధంగా రూట్స్ అనేది రావడం జరిగింది. సో దెర్ఫోర్ ద రూట్స్ ఆర్ ఎమ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ బై టూ ఐ వచ్చింది. ఇవి నీకు ఇమేజినరీ నెంబర్స్ అమ్మా, ఐ కనిపిస్తుంది. ఫార్ములా ఏంటన్నా గుర్తుందా, మర్చిపోయా, వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ సి వన్ కాస్ బిఎక్స్ ప్లస్ సి టూ సైన్ బిఎక్స్, ఇదే కదా ఫార్ములా. ఈ పవర్ ఏ అంటే మైనస్ వన్ బై టూ, సో మైనస్ వన్ బై టూ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై టూ ఇంటూ సి వన్ కాస్ బి అంటే రూట్ త్రీ బై టూ, సి టూ సైన్ బి అంటే రూట్ త్రీ బై టూ అంతేనా. దీన్ని జనరల్ సొల్యూషన్ లేదా కాంప్లిమెంటరీ సొల్యూషన్ వైసి అంటారు. ఓకేనా, ఇవి మీకు 5 మార్కులు రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా మీకు ఈ చాప్టర్, ఈ థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ ఈ మూడు మీకు బాగా రావాలంటే మీరు చేయాల్సిన ఒక్కగానే ఒక పని, ఫస్ట్ మెథడ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సింపులే, కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా.